హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో అవుతున్నాము. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని అయితే నేను ఆల్రెడీ 2-3 వీడియోలు అయితే చూపించాను. మళ్ళీ మీకోసం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇగో అవి బోర్డింగ్ పాస్ కౌంటర్లు. బోర్డింగ్ పాస్ ప్లస్ మన పెద్ద లగేజీ బ్యాగులు వేయడానికి కూడా అదే కౌంటర్లు అయితే యూజ్ చేసుకోవాలి. మనం బోర్డింగ్ పాస్ అయితే అక్కడైతే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం లోన్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ బోర్డింగ్ పాస్ తీసుకున్నా, దగ్గరలో వీడియో అయితే తీయనీయలేదు కాబట్టి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో అయితే తీస్తాను. ఇక్కడ వచ్చేసి స్కానింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం మనతోటి క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్ని అయితే ఇక్కడ స్కానింగ్ అయితే చేస్తారు. A to Z హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నా సరే, మన పాకెట్లలో ఏమున్నా సరే అన్నీ స్కాన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన బోర్డింగ్ పాస్ని సీసీ కెమెరాలో అయితే స్కాన్ చేస్తున్నారు. ఈ సీసీ కెమెరాలో ఎందుకు స్కాన్ చేస్తున్నారంటే ఎవరు అనేది తెలుసుకోవడం కోసం. ఇక్కడైతే వచ్చేసి లైటర్, పవర్ బ్యాంక్, ఏదైనా బెల్ట్ అన్నీ అయితే మనం తీసేస్తే మన బ్యాగ్లో అయితే పెట్టేసాలి. మన బ్యాగ్లో ఏమున్నాయో తీసేస్తాం పోతాం. మన బ్యాగ్లో ఆల్రెడీ మనమైతే కవర్లో అయితే పెట్టేసాము. వచ్చేసి కవర్లో మన బ్యాగ్లో అయితే అన్నీ, ఇందులో ఛార్జర్, పర్స్, A to Z అన్నీ పెట్టేసాము. మన బ్యాగ్లో ఏమైనా ఉన్నాయో అన్నీ తీసేద్దాం. విత్ ఛార్జర్ జరు, బ్లూటూత్, మొబైల్. ఫ్రెండ్స్ చూసారు కదా, నా వ్యాలెట్, బ్లూటూత్, ఛార్జరు, బెల్ట్, వాచ్, ఇందులో అయితే ఛార్జర్స్, చిన్న మొబైల్ అయితే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇందులో పెట్టేశాను నేను. మన స్కానింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మన వ్యాలెట్లు, మన చిన్న క్యారీ బ్యాగు అన్నీ A to Z అయితే స్కాన్ చేశారు. మన బాడీ కూడా A to Z స్కాన్ అయితే అయిపోయింది. సో అక్కడ నుంచి గ్రౌండ్లోకి వచ్చేస్తే ఇక్కడ గ్రౌండ్లో అయితే అవి లగేజ్ ట్రాలీసు. ఈ గ్రౌండ్ అయితే ఖాళీగా ఉంది, ఎయిర్పోర్ట్ గ్రౌండ్. ఇక్కడ ఒక చార్టర్డ్ ఫ్లైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకటే ఒక చార్టర్ ఫ్లైట్ ఉంది. ఇవన్నీ లగేజ్ ట్రాలీసు, ఒక ట్రాక్టర్ గుంజుకొస్తుంది రైలు బండిలాగా. సో గ్రౌండ్ అయితే ప్రజెంట్ అయితే ఖాళీగానే అయితే ఉంది. ఈ విమానాలు అయితే ఇప్పటివరకు అయితే ఒకటి కూడా ల్యాండ్ కాలేదు. కాసేపట్లో ఫ్లైట్లు అయితే ల్యాండ్ అవ్వబోతున్నాయని అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. చూడండి, ఎయిర్పోర్ట్ అయితే ఖాళీగా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మనం ఎక్కబోయే ఫ్లైట్ అయితే ఇదే ఫ్రెండ్స్, ఇండిగో 6099. సో శ్రీనగర్ నుంచి ఢిల్లీ అయితే ఇప్పుడు ప్రయాణం అయితే చేస్తాము. సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, ఫ్లైట్కి అటాచ్ చేసింది. సో దీంట్లో నుంచి అయితే ఎస్కలేటర్ అంటారు ఇది. సో దీంట్లో నుంచి మనం వెళ్ళొచ్చు. సో మనం వెళ్ళేద్దాం. ఇదే దిసి ఎస్కలేటర్, దీంట్లో నుంచి అయితే మనం విమానంలోకి వెళ్ళొచ్చు. సో ఇది శ్రీనగర్ గ్రౌండ్, ఎయిర్పోర్ట్ గ్రౌండ్. సో దీంట్లో అయితే మనం ఇదే ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఫ్లైట్లోకి అయితే దగ్గరికి వచ్చేసాము. విమానంలోకి అయితే ఎక్కబోతున్నాం. ప్రజెంట్ అయితే దిస్ ఇస్ ద గేట్. విమానం గేట్ అది కంట్రయ్యాం విమానంలోకి. సో అక్కడ ఏ రోజు సీట్ వచ్చేసి లాస్ట్లో అవుతుంది. మన ఇప్పుడైతే 30 రోజు ఉన్నది. సో దీంట్లో వచ్చేసి 180 మెంబర్స్ అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్. సో చాలా పెద్ద విమానం. సో శ్రీనగర్ నుంచి ఢిల్లీ అయితే 1.5 to 40 minutes అయితే జర్నీ అయితే మనం చేస్తాం. 1.5 to 40 minutes చాలా బాగుంది ఫ్లైట్ అయితే, ఇండిగో ఫ్లైట్. ఇక్కడ ఎయిర్హోస్టర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలా అన్నది ఆమె అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాస్క్, మాస్క్ని చూపిస్తుంది. ఎయిర్హోస్టర్ మన అయితే వీడియో తీయద్దంటుంది. వచ్చేసి మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే దిగేసాము. మంచి ఎండ అయితే కొడుతుంది ఫ్రెండ్స్, మామూలు లేదు, బీభత్సమైన ఎండ. అక్కడ జమ్మూ కాశ్మీర్లో అయితే ఇంత ఎండనైతే నేను చూడలేదు.
ఇక్కడ వెదర్ అయితే ఘోరంగా ఉంది, మస్త్ ఎండ అయితే కొడుతుంది ఫ్రెండ్స్. ఎండ అంటే ఎండ, మామూలు ఎండ కాదు. ఇక ఫ్లైట్ చూడండి, నేనైతే బస్సులో వెళ్ళిపోతున్నాను. ఫ్లైట్ ఎయిర్ మనం దిగిన ఫ్లైట్ అయితే అది, ఇక్కడ నుంచి టెర్మినల్ 1కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనం టెర్మినల్ 1కి వెళ్ళిపోయేసి అక్కడ నుంచి టెర్మినల్ 2లోకి అయితే మళ్ళీ వెళ్ళాలి ఫ్రెండ్స్. టెర్మినల్ 2లోకి వెళ్ళి మళ్ళీ మనం హైదరాబాద్ ఫ్లైట్ అయితే పట్టుకోవాలి. చూడండి ఎన్ని విమానాలు ఆగినాయి అంటే చాలా విమానాలు పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి. మొత్తం ఇండిగో ఫ్లైట్లు అయితే కనబడుతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం ఢిల్లీ నుంచి అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఢిల్లీ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ని అయితే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. నేను చాలాసార్లు తీశాను కానీ ఇప్పుడైతే తీయలేదు. ప్రజెంట్ వచ్చేసి మనం ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ జర్నీ అయితే ఇంతటితోటి మన ఈ వీడియోతోటి కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.